నమస్కారం అండి నేను మీ అందరికీ సుప్రచితుండే నా పేరు సుబ్బరాయ్ శర్మ ఉప్పలూరి నేను నాకు ఈ పేరే కాకుండా అనేక నామాలు కూడా ఉన్నాయి సుబ్బు అంటారు కొంతమంది ఫ్రెండ్స్ సుబ్బరాయ శర్మ అంటారు రాముడు అంటారు సుబ్బరావు అంటారు సురా శర్మ అంటారు రకరకాల పేర్లు కూడా ఉన్నాయి మీరు ఏ పేరు ఇచ్చిన ఏ పేరుతో పిలిచినా కూడా పర్వాలేదు నేను ఈ మధ్య మనకి లాక్డౌను అనేది ఒకటి ఒక పాండమిక్ వచ్చింది కదా సో అప్పుడు ఇంట్లోనే ఉండటం వలన కొంచెం ఏ పని లేకుండా ఉండటం వల్ల డిప్రెషన్ లాంటి దానికి లోనయ్యా కొంచెం లోనైనప్పుడు ఇట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏదో ఒకటి యాక్టివిటీ కావాలి మనిషికి అనే ఉద్దేశంతో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా ఉంది ఏమి తోచటం లేదు కూర్చోబుద్ధి కాదు నుంచో బుద్ధి కాదు తినబుద్ధి కాదు తినకుండా ఉండబుద్ధి కాదు ఇది ఎట్లాగా ఏం పరిస్థితి అన్నాడు అంటే ఆయన అన్నాడు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అన్నాడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకున్నాడు స్నేహాన్ని మించిన అమృతం లేదు స్నేహాన్ని మించినటువంటి మందు లేదండి మీ పాత స్నేహితులు మీ కొత్త స్నేహితులు మీ టోటల్గా ఉన్న స్నేహితులు అందరి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోండి మీరు ఈ పాండమిక్ ద్వారా వచ్చినటువంటి డిప్రెషనే కాకుండా అసలు జీవితంలో మీకు ఏ డిప్రెషన్ రాకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నాడైనా అని ఓ చిన్న సలహా పడేశాడు అంతకంటే మించిందే ఉంది మన కొండంత ధైర్యం వచ్చేసింది అందుకని మీరందరూ నా స్నేహితులే కాబట్టి మీతో ముచ్చట్లు పెట్టుకుందామని వచ్చారు అని చేత ఈ ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నమాట సరే ఆ డాక్టర్ గారు సలహా ఇచ్చారన్నారు కదా సలహా అనేటప్పటికి నాకు ఒకటి గుర్తుకొస్తోంది అది మీతో చెప్పుకోవాలని నా ఆరాటం రోజున మామూలుగా పొద్దున్నే లేచి కాలకుర్చాలన్నీ తీర్చుకొని పేపర్ తీసుకొని నా బెడ్రూమ్లో హాయిగా కూర్చొని చదువుతున్నాను చదువుతుంటే ఈ లోపల ఏదో గొడవ వినిపించింది మా ఆవిడికి మా పిఎం గారికి అదే పిఎం అంటే పని మనిషి వాళ్ళిద్దరూ తారస్థాయిలో మాట్లాడుకుంటున్నారు అంటే ఏమిటి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఒక డౌట్ వచ్చింది కానీ రెండు కొప్పుల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వివాదం కాబట్టి మనం తలదూరిస్తే ఎలా ఉంటుంది అనే ఒక శంక ఒకవేళ అది దాని గురించి తెలుసుకోలేదనుకోండి అది అయిపోయిన తర్వాత మా ఆవిడ నాకు క్లాస్ పెరుగుతుంది నన్ను నాకు సపోర్ట్గా రావాలి కదా నువ్వు అంటుంది ఈ రెండు భయాల మధ్య నలుగుతూ అసలు ఏంటో తెలుసుకుందాం అనుకొని మెల్లిగా వంటించి ఆ పెరటి వైపు వెళ్ళడానికి ప్రయత్నించాం ఒంటితో కెళ్ళంగానే అప్పుడే ఈ పని మనిషి మొత్తం అంతా నేలంతా తుడిచింది కాబోలు అది నేను చూసుకోలేదు కా కాలు జర జారి కింద పడపోయాను పడబోయి తట్టుకొని పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ అంచు మీద చేయిబెట్టి మెల్లిగా నుంచొని అమ్మయ్య పడలేదులే అనుకుని నాలో నేనే సంతోషపడుకొని నా వీపు చరుచుకొని ధైర్యంగా ముందుకెళ్ళి చూస్తే ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు సరే ఈ టైంలో మనం వెళ్ళటం మంచిది కదా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన బెడ్రూమ్లో కూర్చొని మళ్ళీ పేపర్ చదువుకుండా మొదలెట్టా అయితే ఈసారి పేపర్ మీదకి దృష్టి పడకుండా ఈ కాలు మడమ దగ్గర ఏదో చిన్న నొప్పిగా ఉన్నట్టుగా అనిపించింది ఏంటి మనమగా ఉందని మడమ తీసి కాస్త దాన్ని అటు ఇటు సవరించి మెల్లిగా కూర్చున్నాను కానీ చిరునొప్పి ఉంది ఏం చేయాలో ఎందుకు వచ్చింది ఇది అంటే ఇందాకేమన్నా బెణికిందా కాలు అట్లా జారినప్పుడు అనుకుని ఒక డౌట్ పడ్డా సరే బెణికి ఉంటుంది దీనికి ఏదన్నా మందు తీసుకోవటమే మంచిది అని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ మధ్యలో ఉన్నటువంటి క్లినిక్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుందా అని ఒక సమాధానానికి వచ్చాను కానీ కొంచెం కొంచెంగా పెద్దదవుతోంది పెద్దదవుతోంది పోనీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ మధ్యలో మనం అనుకున్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళి అని డెసిషన్కి వచ్చి ఇక్కడేమో గొడవ తగ్గటం లేదు సరే ఇవన్నీ కాకుండా ఎట్లాగో మనకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెట్టేట్లేదులే బజ్జీలో ఎక్కడన్నా తినేసి హాస్పిటల్కి వెళ్ళి అటెండెంట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం కరెక్ట్గా టైం సరిపోతుంది అనుకుని బయలుదేరి ఇక తలుపు గొళ్ళని తీతున్నాం కాలింగ్ బెల్ మోగింది అని చూస్తే మా ఇంటి ఆయన అని ప్రతిరోజు ఉండే గొడవే అనుకోండి ఏమండే ఏంటి పేపర్ వచ్చిందే అంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు నాకు తెలుసు పేపర్ కోసం వస్తాడని రండి 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 కూర్చోండి పేపర్ వచ్చిందండి అని పేపర్ ఇచ్చాను ఏమిటి పొద్దున బయలుదేరారు ఏమిటి ఏమిటి బ్లూ కలర్ షర్ట్ వేసారు ఆహా ఏమిటి అసలు కారణం ఏమిటి ఇంత ఆఫీసులో ఏమైనా ఆడిటా అంటూ మొదలెట్టాడు లేదండి హాస్పిటల్ హాస్పిటల్ అన అనటం ఆలస్యం అండి రెచ్చిపోయాడు ఏమిటి ఏం జరిగింది ఎవరికి ఏ ఆఘాత్యం జరిగింది ఏదైనా దెబ్బ తగిలిందా లేకపోతే హార్ట్ అటాకా ఏమిటి చెప్పండి నాకు అంటూ కంగారు పడు బే బాబ్బే కంగారు ఏమి లేదండి అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు కాలికి చిన్న మడం కొంచెం బెనికినట్టుగా అనిపిస్తుంది కొద్దిగా నొప్పిగా ఉంది అందుచేత ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అంతకంటే ఏం లేదండి జాగ్రహ ఊరికండి మీరు భలేవాళ్ళే దానికోసం హాస్పిటల్ అంటారు అంటారండి మీరు ఉండండి కా ఏ చూపించండి అన్నాడు అది కాదండి పర్వాలేదు మీరు మీరు అసలు ముందు కాలు ఇవ్వండి అన్నాడు ఆ కాలు మనం అంతా ఇట రుద్దాడు అటు తిప్పాడు ఇటు తిప్పాడు కొంచెం మెత్తగా ఇటట్టు నొక్కాడు అంత ఏం లేదండి బలేవాళ్ళే మీరు ఏమీ లేదు అసలు మీకు ఏమి ఆ నొప్పి అని ఒక ఫీలింగ్ తప్పితే మీకు ఈ నిజంగా ఇక్కడ మీ కాలుకి ఏమీ జరగలేదు హాయిగా ఒకవేళ ఉంది అని అనిపిస్తే పెయిన్ రిలీవర్ ఒకటి వేసుకోండి తగ్గిపోతుంది దాని దేవుందండి అన్నాడు అట్లా కాదండి ఒకవేళ మీరు ఉండండి మీరు ఉండండి అసలు అంటూ అసలు నన్ను మాట్లాడినివ్వకుండా మా అపార్ట్మెంట్ కింద ఉన్న మెడికల్ షాప్కి ఫోన్ చేసి ఫలానా మెడిసిన్స్ అని చెప్పేశాడు వాళ్ళేమో ఐదు నిమిషాల్లో తెచ్చి ఇచ్చేసాడు ఇప్పుడు అందులోంచి ఒక మెడిసిన్ తీసి ఒక మాత్ర తీసి మీరు ఇది వేసుకోండి వెంటనే వేసుకొని వెళ్ళండి ముందు వెళ్ళి వేసుకొని మంచి వాళ్ళు తాగి రండి చెప్తాను నేను రండి మీరు చెప్తాను అంటే పేపర్లో ఇలా మునిగిపోయాడు ఈయన హడావిడికి ముందు అసలు ఏదో ఒకటి వేసుకోవడం మంచిదే అనుకుని మాత్రం వేసుకొని వచ్చా వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు ఇప్పుడే కదండి అంటే సరే సరే ఈ హెడ్లైన్స్ చూసారా అవి చూసారా ఇవి చూసారా అంటూ అందులో అన్ని చెప్పడం మొదలెట్టాడు చెప్పడం మొదలైన తర్వాత ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు చూస్తే నాకు నొప్పి లేనట్టు అనిపించింది అరే బాగానే ఉందే నొప్పి లేదు ఏం లేదు నొప్పి ఉన్నట్టుగా లేదండి ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తోందండి నేను చూసారా అదే మరి నేను చెప్పేది ఏమండి ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్తారట ఏం లక్షల లక్షలు ఏమన్నా సంపాదించి దాచారా ఏంటి మీరు హాస్పిటల్కి పోయడానికి బాలే వాళ్ళే ఉండదు మీకు అదే ఇటు కొంచెం అటు ఇటు నడవండి అన్నాడు పెళ్లి చూపుల్లో పెళ్ళికూతురు నడిపించినట్టుగా నడిపించాడు నా చేత ఏమండి ఒకవేళ ఏదైనా ఫ్రాక్చర్స్ అవి ఉంటే ఇలా ఉంటారా మీరు ఇల్లు టాప్ ఎగిరిపోయేట్టుగా అరవరు ఆ బా బాధ భరించలేనంత బాధ వస్తుంది కదా మీకు ఆ మాత్రం తెలియటండి మీకు ఏం పర్వాలేదులేండి మీరు రెస్ట్ తీసుకోండి హాయిగా వస్తాను అని నా పేపర్ సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయాడు సరేలే అయిపోయితే ఏదైనా ఇది ఇచ్చాడు కదా అనుకొని తీరా చూస్తే వంట చూస్తే అది కొంచెం సర్దుమణిగినట్టుంది కానీ గిన్నెలు గిన్నెలు అనేది బాగా సపోర్ట్ అవుతున్నాయి మంచి కోపం మీద ఉండి ఉంటుంది మా ఆవిడే ఇప్పుడు ఇలా గాదిలే అన్నీ చల్లగా బయటికి దా జారుకొని హోటల్లో టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు గంటలు బాగానే ఉంది ఆ మూడు నాలుగు గంటలు దాటిన తర్వాత పెయిన్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన పెయిన్ కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా 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 ఏదో కింద నుంచి పైకి తాగుతున్నట్టుగా ఓ విపరీతమైన నిప్పు వచ్చేసింది ఈ కాలు పట్టుకున్నాను ఇది నొక్కున్నాను ఏం చేసినా పోలేదండి అరే ఎట్లా రా ఈ పరిస్థితి అని చెప్పేసి బాగా అరుపు కూడా వస్తుంది అబ్బా అమ్మా అని అరుపు కూడా వస్తుంది నా కొలిక్స్ ఇద్దరు ఇద్దరు వచ్చి ఏట్రా ఏం జరిగిందన్నారు ఎందుకు ఇట్ట పరిస్థితి రాపోతున్నా బాగా నొప్పి వస్తుందిరా ఏం చేయాలో తెలియటం లేదరా నాకు అని అంటే బలివాడి నువ్వు హాస్పిటల్లో చూపించాలి పద పద అంటే ఎట్లా అంటే పాపం వాళ్ళిద్దరూ వాళ్ళ భుజాల మీద నా రెండు చేతులు వేసి కారు దాకా తీసుకొచ్చి కారు వాళ్ళే డ్రైవ్ చేసి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూశాడు డాక్టర్ గారు వచ్చి నా మొహనం చూడటం ఇక్కడ చూడటం ఆ కాలు ఎట్ట పట్టుకున్నాడు అమా నేరిచే ఆ దెబ్బకి ఆ దెబ్బకి ఆయనే హడలిపోయినట్టున్నాడు దూరంగా వెళ్ళి ఆయన వాడు మా నన్ను తీసుకొచ్చి కొలిక్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దరిని పట్టుకుని మీకు ఏమైనా బుద్ధి లేదా అండి ఎప్పుడు జరిగింది ఇది జరిగిన వెంటనే తీసుకురావాలి కదా ఇంతసేపు చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు మల్టిపుల్ ఫ్రాక్చర్సు ఏమంటనుకున్నారు మీరు ఎంత అవుతుంది తెలుసా హాస్పిటల్లో ఉండాలి కొంత మందులు ఇవ్వాలి అంత చెక్ చేయాలి ఇవన్నీ చాలా వ్యవహారం ఉంటుంది అసలు ఆ మాట వింటూనే నాకు కొంచెం మగత వచ్చింది దూరంగా చూస్తుంటే ఇద్దరు డాక్టర్లు నా వైపే చూసుకుంటూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇటు చూస్తే నర్సులు వాళ్ళు అందరూ నా వైపు ఏదో సింపతిగా చూస్తున్నట్టుగా ఉంది ఏదో నేనే తప్పు చేసినట్టుగా చూస్తున్నారు ఇది ఏంటో అని అట్లాగే మత్తులో పడిపోయాను సరే అలా మగతగా కళ్ళు తెరిచి ఇక్కడ చూసేటప్పటికీ నా బెడ్ పక్కనే మా ఆవిడ కూర్చొని ముక్కు తీస్తోంది ఏమిటో చెప్పుకుంటే విన్నారు మీరు అసలు ఏం జరిగిందో చెప్పరు ఏమి చేయరు అది ఇది పోలేండి భగవంతుడు ఉన్నాడు డాక్టర్ గారు చూశారు ఫ్రాక్చర్స్ అవన్నీ కట్లు కట్టారు ఏం పర్వాలేదు లేండి ఇప్పుడు నాలుగు రోజులు అయింది మీరు వచ్చి ఏమిటనుకున్నారో అది ఇది అని ఇట్లా మొదలుపెట్టింది ఏం జరిగిందని తర్వాత మా ఆవిడ చెప్తే సరే బాబు ఇట్లా జరిగింది కాబోలు ఏం చేస్తాం ఒక్కొక్కసారి ప్రమాదాలు చెప్పిరావు ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా ఎలా ఏ రూపంలో వస్తుందో తెలియదండి ఇప్పుడు నాకు ఆ ప్రమాదం ఆ రూపంలో వచ్చిందనమాట ఏ రూపంలో వచ్చిందో మీరు అర్థం చేసుకున్నారు కదా ఎవరు మా ఇంటి ఎదురైనా ఇచ్చాడు చూసారా సలహా దానివల్ల వచ్చింది ఈ ప్రమాదం అంచేత మిత్రులారా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఫ్రెండ్స్ మాట వినో ఇంకోటి మాట వినో ఇంటి ఎదురుంటాయని మాట వినో సలహాలు తీసుకొని మెడిసిన్స్ కొనుక్కోకండి మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళను కూడా అడిగేమండి మేము పెయిన్ వస్తుంది దానికి ఏం చేయమంటారని ఏదో ఒకటి మాత్రం తీసుకోకండి డాక్టర్ దగ్గరికే వెళ్ళండి డాక్టర్ సలహానే తీసుకోండి క్షుణ్ణంగా పరిశీలించి చెప్తారు అనుభవజ్ఞులు వాళ్ళు అని చేత మనకి ఏ ప్రమాదం లేకుండా హాయిగా మళ్ళీ ఇంట్లో మనగలుగుతాం అది మరి ఇంకొక రోజున ఇంకో విషయం మాట్లాడుకుందాం